పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమాలు వైభవంగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం బీరంగూడ ప్రాంతంలో ఉన్నాం. బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆదిలి రవీందర్ ఆధ్వర్యంలో బీరంగూడ ప్రాంతంలో పెద్ద ఎత్తున మహా పడిపూజ కార్యక్రమం అయితే ముగిసిందనుకోవచ్చు. మీరు చూడొచ్చు విజువల్స్లో కూడా పెద్ద ఎత్తున స్వాములంతా భోజనాలు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ పడిపూజ కార్యక్రమానికి కన్యస్వాములతో పాటు స్థానిక ప్రజలు, మహిళలు, అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎవరైతే శబరిమలకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారో ఇక్కడికి వచ్చి ఈ అయ్యప్ప మహాపడిపూజను చూసి నిజంగా శబరిమల వెళ్ళినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఒక్కసారైనా శబరిమలకు వెళ్ళాలని, కానీ ఆ భాగ్యం అందరికీ దక్కకపోవచ్చు. అయినప్పటికీ ఈరోజు బీరంగూడలో ఈ మహాపడిపూజ కార్యక్రమం ద్వారా శబరిమలలో ఏ విధంగా అయితే జ్యోతి ప్రజ్వలనం జరుగుతుందో అదేవిధంగా మహాపడిపూజ కార్యక్రమం అయితే వైభవంగా ముగిసిందనుకోవచ్చు. మనతో పాటు మాట్లాడేందుకు ఆదిలి రవీంద్ర ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. చాలామంది శబరిమలకు వెళ్ళలేని వాళ్ళు ఈరోజు మహాపడిపూజకు హాజరయ్యారు. ఇక్కడ స్థానికులంతా, మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎట్లా అనిపిస్తుందండి? ఇదంతా భగవద్ శ్రీ అయ్యప్ప స్వామి దీవెనలు. మరి అనుకోకుండా బాబు మాలా ఇస్తాను అనడం సరే అని చెప్పడం, తర్వాత ఈ యొక్క దీక్షలో నియమ నిబంధనలతో ఉండి ఈ యొక్క పడిపూజ కార్యక్రమాన్ని కూడా మరి ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని, ఈ ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధి చెందాలని కోరుతూ ఈ యొక్క వడిపూజ కార్యక్రమాన్ని చేపట్టాం. మరి అనుకోని పరిస్థితుల్లో నిజంగా మీరు అన్నట్టు నిన్న నుండి కూడా చాలామంది భక్తులు ప్రజలు తెలియజేస్తున్నారు. నిజంగా కూడా ఎక్కడైతే శబరిమలలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుందో, ఎక్కడైతే శబరిమల స్వామి ఆశిస్తులేండో ఆ ప్రాంతాన్ని తలపించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి చాలా ధన్యవాదాలు. పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పేసి నిన్న మెసేజ్ రావడం, మరి ఈరోజు కూడా పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి భక్తులు, స్వాములు, మరి మాతాజీలు, అలాగే సివిల్ స్వాములు కూడా పెద్ద ఎత్తున పాటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా విచ్చేసి ఇక్కడ స్వామివారిని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అలాగే మేమంతా కూడా నిజంగా కూడా సంతోషిస్తున్నాం. మరి అనుకోకుండా జరిగిన ఈ కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున ప్రజలు రావడం, మరి అందరూ కూడా దీవించడం, ఈ ప్రాంతం అంతా కూడా మంచి ఉండాలని భగవంతుని పేర్కొనడం, నిజంగా కూడా ఇదంతా ఏదిగైనా కానీ మనం ఎందుకు చేద్దాం అనుకుంటాం, ఎన్నో అనుకుంటాం, కానీ అది భగవంతుని ఇచ్చా ఉండాలి, భగవంతుని దయ ఉండాలి, భగవంతుని దీవెనార్థి ఉండాలి. ఈరోజు గత వారం రోజులుగా వాతావరణం సరిగా లేదు, 4-5 రోజులుగా వాతంతో మరి వర్షాలు పడుతూ ఉన్నాయి. మరి నిన్న కూడా కొద్దిగా వర్షం వచ్చినట్టు అనిపించినప్పటికీ ఏ విధంగా చూస్తానే కొద్దిగా ఇబ్బంది ఉండి అనిపించింది. కానీ అందుకు ఒకటే అనుకున్నాం, ఒక మంచి మనసుతో ఏ సంకల్పం చేసినా అది విజయవంతం అవుతుందని చెప్పేసి ఒక ప్రగాఢ విశ్వాసం నాకు. ఆ విధంగా నేను నిన్ననే మా పంతగారితో కూడా ఖచ్చితంగా మీ ఆశీర్వాదం, మరి భగవంతుని ఆశీర్వాదం ఉంటే అంత మంచి జరుగుతుందని చెప్పినాము. నిన్న కూడా నిజంగా కూడా ఈరోజు పొద్దున్న నుండి కూడా నిన్న రాత్రి నుండి కూడా ఎక్కడి ఇబ్బంది లేకుండా
మరి పెద్ద ఎత్తున ఈ రోజు పొద్దున కూడా ఈ యొక్క భక్తి కార్యక్రమాలు నిర్వహించడం పెద్ద ఎత్తున మరి గురుస్వామి ఉమామహేశ్వర పంతులు గారు మరి శాస్త్రయుక్తంగా పద్ధతులతో పూజలు నిర్వహించడం అలాగే ఈ యొక్క భక్తి భజన పాటల గీతాన్ని ముత్తంగి నరసింహరావు గారు పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులను మరి గానలహరిలో ఉంచడం భక్తిలో ఉంచడం అలాగే ముఖ్యంగా స్పెషల్ అట్రాక్షన్ కనిపించినటువంటి అశోక్ గౌడ్ గారు హైదరాబాద్ నుండి వచ్చేసి ఆభరణాల అలంకరణ మరి ఊరేగింపు పెద్ద ఎత్తున జరిగింది. మరి అందరు కూడా ఈ కార్యక్రమాల్లో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మరొకసారి అయ్యప్ప స్వామిని భగవంతుని వేడుకుంటున్నాం. ఈ ప్రాంతమంతా ఈ ప్రజలంతా మంచిగా ఉండాలని అందులో మనం ఉండాలని ఈ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అంటే ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలి, రాజకీయాలకు అతీతంగా ప్రతిరోజు సేవా కార్యక్రమాలు మీరు కొనసాగిస్తున్నారు, ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కొదవలేదనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు హనుమాన్ టెంపుల్ ఆ ప్రాంగణంలోనే మహాపడి పూజ జరుగుతుంది, మరో పక్కన శంభులింగేశ్వర ఆలయంలో కూడా నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి. ఎట్లా ఇంత పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎలా నిర్వహించగలుగుతున్నారు ఆదిలి రవీందర్? ఎలా చెప్తున్నాను, ఒకటే చెప్తున్నా, ఏది ఏమైనా ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా ఎంత చేయాలని సంకల్పం ఉన్నా భగవంతుని ఆజ్ఞ లేనిది ఏది జరగదు, భగవంతుని ఆశస్సులు లేనిది ఏది జరగదు. ఖచ్చితంగా ఏ సంకల్పమైనా భగవంతుని ప్రార్థించి విజయవంతం కావాలని భగవంతుని ప్రార్థించి ఆ సంకల్పాన్ని తీసుకుంటాము, ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేస్తున్నాము. పార్టీల నాయకులు కూడా ప్రతిసారి అదే చెప్తారు, ఆదిలి రవీందర్ అంటే కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే ఆయన ఒక బీజేపీ వ్యక్తిగా తెలుసు, నార్మల్గా మా అందరితో కలివిడిగా ఉంటారు, ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా వస్తారు, ఆయన ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా మేము ఖచ్చితంగా వెళ్తామని చెప్పి, ఎట్లా ఈ సంబంధాలు ఎట్లా కొనసాగుతూ ఉన్నాయి నాయకులందరితో? ఎన్నికలు అప్పుడేది, ఎన్నికలు రాజకీయాలు అనేది ఎన్నికల మట్టుకే, కేవలం ఎన్నికలను ఎన్నికల వరకే చూస్తుంది, తప్పించి ప్రజలంతా కూడా సమానమే, ప్రజలంతా కూడా బాగుండాలి, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలనే నిదానంతో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా అందరూ అన్ని పార్టీలతో రాజకీయ నాయకులతో ప్రజలతో సంబంధాలు ఉంటాయి, ప్రతి వ్యక్తితో కూడా సంబంధాలు కొనసాగిస్తూ ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్న సందేహం లేదు. ఏదైతే మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మీ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, ఇతర పార్టీల నాయకులు, పక్కనే ఉన్న యడ్ల రమేష్ గారు కానివ్వండి, ఇట్లా వీళ్ళందరూ వచ్చి నిలబడతారు. సో ఇది చూస్తే మాకు ఆనందం కనిపిస్తుంది, ఎందుకంటే అందరు నాయకులు ఒక దగ్గరికి చాలా రేర్గా కనిపిస్తూ ఉంటారు, కానీ ఆదిలి రవీందర్ చేసే కార్యక్రమాలకు అందరూ వస్తారు. ఈరోజు జనాలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు, వీళ్ళందరి సహకారం ఉండబట్టే ఆదిలి రవీందర్ కుటుంబం ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతుందా? 100% అండి, నేను చెప్తున్నా కదా, ప్రత్యక్షంగా పరోక్షంగా భగవంతుడు, ప్రజలు, భక్తులు వీరందరి సహకారం, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, మా పార్టీ నాయకులు ముఖ్యంగా, కేవలం ఒక మెసేజ్, నేను అందరు కూడా పెట్టింది ఒక మెసేజ్, వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాను, వాళ్ళకి ఇన్వైట్ చేశాను. ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి మరి వారు ఈ విధంగా ఈరోజు కేవలం వచ్చి దండం పెట్టుకోకుండా ఇక్కడ సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు మా పార్టీ నాయకులతో కూడా. అదేవిధంగా ఎప్పుడు కూడా మామూలుగా రాజకీయాలు ఖచ్చితంగా అందరం కలిసి ఉంటాం, ఇటువంటి దైవ కార్యక్రమాల్లో సమిష్టిగా పనిచేస్తాం, ఏది చేసినా కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంతం బాగుండాలని కృషిలో భాగంగా నాకు తోడ్పాటు అందిస్తున్నటువంటి మా పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో ఇది ఎన్నోసారి మాల వేయటం ఎట్లా ఉంది ఈరోజు? ఫస్ట్ టైం వేసిన కన్నస్వామి. సో కన్నస్వామిగా ఈరోజు చూసావు, పూజా కార్యక్రమాలన్నీ నీ కళ్ళతో చూసావు, అందరూ భోజనాలు చేస్తున్నారు స్వాములు, మీ గురువుల ఆశీస్సులు తీసుకున్నావు, ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్గా ఇదంతా చూస్తుంటే? అంటే ఫస్ట్ టైంగా చాలా ఆనందంగా ఉంది, అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద అవుతుంది, ఇంత భక్తులు ఇంత ఆనందంగా ఉంటారని, పూజ చేసి సంతోషం, చాలా సంతోషపడ్డారు భక్తులు. సో మీ నాన్నగారు చేసే కార్యక్రమాలు మునుముందు నువ్వు కూడా కొనసాగించాల్సిన బాధ్యత నీ మీద ఉంది, ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నావు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు అనేది, ఖచ్చితంగా అందరితో కలివిడిగా ఉండాలి, ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి, ఏమంటావు? తప్పకుండా తీసుకెళ్దాం. సో ఇది ఓవరాల్గా బీరంగూడ అయ్యప్ప శరణ్ గోష్ఠితో మారుమ్రోగింది అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, పెద్ద ఎత్తున కన్యస్వాములతో పాటు స్థానిక ప్రజలు, అదేవిధంగా మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చి ఆదిలి రవీందర్ ఏర్పాటు చేసిన మహాపడి పూజలో పాల్గొన్నారు, స్వామివారిని దర్శించుకొని వాళ్ళంతా భోజనాలు చేసి ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పి బీజేపీ రాష్ట్ర నాయకులు ఆదిలి రవీందర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపీకృష్ణ, న్యూస్ 16, బీరంగూడ నుంచి.